वेलकम टू गणेश स्टडी सेंटर। गणेश स्टडी सेंटर इप्पटि वरकु एवरैते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोंडि, अलागे बेल ऐकान मीद क्लिक चेसुकोंडि। मनं ई रोजु आरएस अग्रवाल न्यू एडिशन लो क्लॉक अने टापिक डिस्कस चेस्तामंडि। मन गणेश स्टडी सेंटर लो आरएस अग्रवाल न्यू एडिशन क्लासेस तो पाटुगा आरएस अग्रवाल ओल्ड बुक अंडि इदि, आरएस अग्रवाल न्यू एडिशन अंडि, अंड करेंट अर्थमेटिक कूडा चेप्पडं जरुगुतुंदंडि। दींतो पाटुगा रीजनिंग क्लासेस कूडा चेप्पडं जरुगुतुंदि। ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 9346727211 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి। ఈ యాప్ లోగో అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుందండి, డౌన్లోడ్ చేసుకోవచ్చండి। అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీ లో క్లాక్ అనే టాపిక్ చేసుకుందామండి। క్లాక్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేశామండి। 21 నుండి చూడండి, How many times in a day the hands of a clock are straight అని ఇచ్చారండి। ఒక రోజులో గడియారంలోని ముళ్ళు ఎన్నిసార్లు ఒకే సరళ రేఖలో ఉంటాయని అడిగారండి। ఇక్కడ సరళ రేఖ అని ఇచ్చినప్పుడు రెండు కండిషన్లు ఉంటాయండి, ఒకే సరళ రేఖలో ఉంటూ వ్యతిరేకంగా నిస్తారండి। ఒకే సరళ రేఖలో ఉంటూ వ్యతిరేకంగా నిచ్చారనుకోండి, అప్పుడు వేరే ఉంటుందండి। సరళ రేఖలు అంటే వేరే ఉంటుందండి। సరళ రేఖలు అన్నట్లయితే చూడండి, ఒక గంటకి వ్యతిరేకంగా అయితే ఒకసారి మాత్రమే ఉంటుందండి, అదే సరళ రేఖలు అన్నట్లయితే రెండు సార్లు ఉంటుందండి। ఓన్లీ సరళ రేఖలు అన్నది అనుకోండి, ఆ రెండు కూడా ఏకీభవించడం తీసుకుంటాడండి, మరియు వ్యతిరేకంగా కూడా తీసుకుంటాడండి। సరళ రేఖ మాత్రమే ఇచ్చారు అనుకోండి, ఇక్కడ చూడండి ఆర్ స్ట్రైట్ అని ఇచ్చారండి, ఆపోజిట్ ఎక్కడ మనకు కూడా లేదు కాబట్టి, అప్పుడు ఏకీభవించడం తీసుకుంటాడు, వ్యతిరేకంగా తీసుకుంటాడు సరళ రేఖ అంటే। సరళ రేఖలో ఉంటూ వ్యతిరేకంగా ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనము ఒక్క వ్యతిరేకం మాత్రమే తీసుకోవాలి, అందుకే డబల్ అవుతుంది అనమాట। అదే 12 గంటల్లో చూసుకున్నట్లయితే 11 సార్లు వస్తుందండి, 11 సార్లు। అదే మనము సరళ రేఖ మాత్రమే మాట్లాడుకున్నట్లయితే 22 సార్లు ఉంటుందండి। 24 గంటల్లో చూసుకున్నట్లయితే 22 సార్లు వస్తుందండి, ఇక్కడైతే మాత్రం 44 సార్లు వస్తుందండి। ఓకేనండి, ఇక్కడ ఒక రోజులో అన్నట్టు, ఒక రోజు అంటే 24 గంటలు కదండి, 24 గంటల్లో గడియారంలోని ముళ్ళు ఎన్ని సార్లు సరళ రేఖలు ఉన్నాయంటే 44 సార్లు అండి। ఎన్ని సార్లు సరళ రేఖలో ఉంటూ వ్యతిరేకంగా ఉంటాయని అనుకున్నప్పుడు 22 సార్లు అవుతుందండి। ఓకేనండి, తేడా తెలుసుకోండి। నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి, హౌ మెనీ టైమ్స్ ఆర్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ రైట్ యాంగిల్ ఇన్ ఏ డే అని ఇచ్చారండి। ఒకే రోజులో గడియారంలో ముళ్ళు ఎన్ని ఎన్నిసార్లు లంబంగా ఉంటాయని అడిగారండి। లంబంగా ఉన్న చూసుకున్నట్లయితే మనము ఒక గంటలో చూసుకున్నట్లయితే రెండు సార్లు లంబంగా ఉంటుందండి, ఒక గంటలో చూసుకున్నట్లయితే రెండు సార్లు లంబంగా ఉంటుందండి। 12 గంటల్లో చూసుకున్నట్లయితే 22 సార్లు లంబంగా ఉంటుందండి, 24 గంటల్లో చూసుకున్నట్లయితే 44 సార్లు లంబంగా ఉంటుందండి। మరి ఒక రోజు అన్నాడు కాబట్టి 24 గంటలు కాబట్టి 44 కరెక్ట్ ఆన్సర్ అండి। ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు। నెక్స్ట్ వన్ చూద్దామండి, క్వశ్చన్ నెంబర్ 23, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఎ డే ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఇచ్చాడండి। చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ అది ఇచ్చాడండి, అది కూడా మనకి కవర్ చేశాడు। ఒక రోజులో గడియారంలోని ముళ్ళు అభిముఖంగా ఒకే సరళ రేఖపై ఎన్నిసార్లు ఉంటాయి, ఆపోజిట్ గా అనమాట, ఒకదానికొకటి వ్యతిరేకంగా లేదా అభిముఖంగా ఒకే సరళ రేఖపై ఎన్నిసార్లు ఉంటాయని అడిగాడండి। మనం ఒకటే చెప్పుకున్నామండి, ఒకే సరళ రేఖలో ఉంటూ వ్యతిరేకంగా అయితే ఈ విధంగా ఉంటుంది, ఒకే సరళ రేఖపై ఉంటే ఇలా ఉంటుందండి, వ్యతిరేకంగా అన్నాడు కాబట్టి ఒక రోజులు అన్నాడండి। ఒక రోజు అంటే 24 గంటలు ఎన్నిసార్లు వస్తుందండి, 22 సార్లు వస్తుందండి కాబట్టి 22 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి। ఓకేనండి, మనకి అన్ని కూడా అక్కడ కవర్ అయిపోయి ఈ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకోండి ఒకసారి। నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి, హౌ మెనీ టైమ్స్ ఆర్ దే ఆర్ ది అవర్ హ్యాండ్ అండ్ ది మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ రైట్ యాంగిల్ డ్యూరింగ్ దేర్ మోషన్ ఫ్రమ్ 1 PM టు 11 PM సారీ 10 PM ఇచ్చారండి। అంటే 1 గంట నుంచి 10 గంటల వరకు ఒక గడియారం యొక్క గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎన్నిసార్లు లంబ కోణాలు చేస్తాయి అని అడుగుతున్నాడండి, ఎన్నిసార్లు లంబ కోణాలు చేస్తాయి ఎక్కడి నుంచి అంటే 1 గంట నుంచి 10 గంటల వరకు కావాలండి। మొత్తం మన డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మనకి 10 గంటలు చూపిస్తుందండి, డ్యూరేషన్ 10 గంటలు 9 గంటలు చూడండి, 9 గంటలు అవుతుంది, ఎందుకంటే 1 గంట నుంచి 2 గంటల వరకు, 2 నుంచి 3, 1 నుంచి 3 చూడండి, 1 నుండి 3 మాత్రమే, 1 గంట నుంచి 3 గంటల వరకు మధ్య డ్యూరేషన్ ఏంటంటే 2 అవర్స్ అనండి, ఎందుకంటే 3 - 2 అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి, 1 నుంచి 2 వరకు, 2 నుంచి 3 వరకు మధ్యలో 2 గంటలు ఉన్నాయండి, అలాగే 1 నుంచి 10 వరకు చూసుకున్నట్లయితే 9 గంటలు అండి డ్యూరేషన్, 9 గంటలు డ్యూరేషన్ అండి।
మనకు తెలుసండి, ఒక గంటకి ఎన్నిసార్లు నమ్మకం అవుతాయి అంటే 2 సార్లు నమ్మకం అవుతుందండి. ఒక గంటకి ఎన్నిసార్లు అవుతుందండి? 2 సార్లు నమ్మకం అవుతుందండి. మరి గంటకు 2 సార్లు నమ్మకం అవుతుంది కదా, మరి అటువంటి సందర్భంలో మళ్ళీ 9 గంటలకు ఎన్నిసార్లు నమ్మకం అవుతుందండి? 9 × 2 అండి, అంటే 18 సార్లు నమ్మకం అవుతుంది. 18 సార్లు, ఇక్కడ 18 కరెక్ట్ ఆన్సర్ అండి. 18 కరెక్ట్ ఆన్సర్. మరి ఆ విధంగా లెక్కేస్తే 12 గంటలకి ఎన్నిసార్లు అవ్వాలండి? 12 గంటలకి 12 × 24 అవ్వాలి కదా సార్. మరి మీరు 22 12 × 24 24 అవ్వాలి, కానీ 2 సార్లు తగ్గించుతారు ఏమనుకుంటారండి? ఆ 2 సార్లు కూడాను మనకి ఎక్కడ వస్తాయి అంటే 12 గంటల దగ్గర వచ్చేస్తుందండి. మనం అది ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 అండి. ఏ క్లాక్ గెయిన్స్ 5 మినిట్స్ ఇన్ 1 అవర్, దేర్ ఫోర్ ది యాంగిల్ ట్రాన్స్వర్స్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ 1 అవర్ ఈజ్ అని ఇచ్చారండి. ఒక గడియారంలో గంటలో 5 నిమిషాలు అదనంగా తిరుగుతుందండి. గంటలో 5 నిమిషాలు అదనంగా తిరుగుతుంది, అందువల్ల ఒక గంటలో నిమిషం ముందు ప్రయాణించే కోణం అడిగాడండి. చూడండి, గడియారము 1 గంటలో 5 నిమిషాలు అదనంగా తిరుగుతుందండి, అందువల్ల గంటలో నిమిషం ముందు ప్రయాణించే దూరం అండి. గంటకు ఎంత అండి? 360 డిగ్రీలు ప్రయాణిస్తుందండి. 5 నిమిషాలు అదనంగా ఉందండి. 60 నిమిషాలు ఈక్వల్ టు 360 డిగ్రీలు అండి. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందండి, 65 నిమిషాలు అవుతుంది. అంటే మరి ఎంత అవుతుంది చూడండి, 60 × 6 చేస్తే 360, ఎందుకంటే 65 × 6 చేసేయండి. 65 × 6 చేస్తే ఏమవుతుందండి? 65 × 3 6 × 6 = 36, 36 + 3 అంటే ఏమవుతుంది? 39 అవుతుంది అండి. 390 డిగ్రీలు అవుతుంది. 390 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేండి, అర్థమైంది అనుకుంటాను. మామూలు సాధారణంగా అయితే 60 నిమిషాలకి 360 డిగ్రీలు అండి. 60 నిమిషాలు అంటే కంప్లీట్ రొటేషన్ అవుతుంది. బట్ కంప్లీట్ రొటేషన్ ఈక్వల్ టు అంటే 360 అండి. కానీ గడియారం ఏం చేస్తుందంటే 5 నిమిషాలు వేగంగా తిరుగుతుంది, అదనంగా తిరుగుతుంది. కాబట్టి 60 నిమిషాలు తిరగవలసిన ప్లేస్ లో 65 నిమిషాలు తిరుగుతుంది అండి. 60 నిమిషాలు తిరిగితే 360 డిగ్రీలు అవుతుంది, కానీ 65 నిమిషాలు తిరిగితే 390 డిగ్రీలు అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ క్లాక్ స్ట్రైక్స్ వన్స్ ఎట్ 1 o'clock, ట్వైస్ ఎట్ 2 o'clock, థ్రైస్ ఎట్ 3 o'clock అండ్ సోన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రింక్లింగ్ ఇన్ ఏ డే అని ఇచ్చాడండి. ఒక గడియారము 1 గంట వద్ద అంటే 1 o'clock వద్ద ఒకసారి, 2 o'clock వద్ద 2 సార్లు, 3 o'clock వద్ద 3 సార్లు, మరియు అదే విధంగా ఒక రోజులో కొట్టే మొత్తం గంటల సంఖ్యను అడుగుతున్నాడు. మొత్తం ఒక రోజులో కొట్టే గంటల సంఖ్య కావాలి. ఇక్కడ మనము ఏ క్లాక్ తీసుకోవాలనేది మనకి కన్ఫ్యూజ్ అవుతుందండి. మనకి గంటల గడియారం అంటే మాక్సిమం మనము 24 అవర్స్ తీసుకోవాలా 12 అవర్స్ తీసుకోవాలని మీరు అబ్జర్వ్ చేయండి. మనము సాధారణంగా మనం ఎక్కువగా ఉపయోగించే వాచ్ ఏదండి, 12 అవర్స్ వాచ్ ఉపయోగిస్తామండి. మనకి 24 అవర్స్ వాచ్ ఉంటుంది, 12 అవర్స్ వాచ్ ఉంటుందండి. 24 అవర్స్ వాచ్ అనేది ఓన్లీ మనకి రైల్వే స్టేషన్ లో మాత్రమే కనిపిస్తుందండి. 24 అవర్స్ వాచ్ మనము సాధారణంగా ఎక్కువ మనం ఉపయోగపడేది ఏంటంటే 12 అవర్స్ వాచ్ మాత్రం ఉపయోగిస్తామండి. ఇక్కడ మనకి 12 అవర్స్ వాచ్ 24 అవర్స్ అని మ్యాచ్ అంటే అడగలేదండి. ఏ వాచ్ అనేది ఖచ్చితంగా మనకి మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనప్పుడు ఇప్పుడు కూడా మీరు 12 అవర్స్ వాచ్ కింద తీసుకోండి. ఖచ్చితంగా మీకు 24 అవర్స్ వాచ్ అయినట్లయితే మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు 24 అవర్స్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక రోజు అంటే 24 గంటలు అండి. 24 గంటలు అంటే 2 × 12 అండి, అంటే 2 12 గంటలు మనకి కవర్ చేస్తుంది అనమాట. 2 12 గంటలు చూసుకున్నట్లయితే 2 × 1 గంటకు ఒకసారి కొడుతుందండి, 2 గంటలకు 2 సార్లు కొడుతుందండి, 3 గంటలకు 3 సార్లు కొడుతుందండి, అలాగే 11 గంటలకు 11 సార్లు, 12 గంటలకు 12 సార్లు కొడుతుందండి. అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మనకి గంటలు అనేవి కొడుతూ ఉంటుంది అనమాట. మొత్తం కౌంట్ చేయండి, ఒక 12 గంటలు అయితే లోపల ఉందండి, ఇంటూ 2 చేసినట్లయితే మొత్తం 24 గంటలు మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు కలపండి, కలిపితే చూడండి ఈ మొదటిది చివరిది కలిపి వచ్చండి, తర్వాత మళ్ళీ రెండోది, ఈ చివరి నుండి రెండోది, అలా కలుపుకుంటూ మనం చేయొచ్చండి. చేస్తే ఏమవుతుందండి, అలాంటి పేర్స్ మనకు 6 పేర్స్ వస్తాయి కదా, 13 ఆర్లు అండి. 13 ఆర్లు 78 × 2 అండి, ఎంత అవుతుంది చూడండి. 2 × 2 = 8, 16 = 1, 2 × 7 = 14, 15 అండి, అంటే 156 సార్లు కొడుతుందండి. 156 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 156 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, లేదా ఇక్కడ మనం ఫామ్లో ఉపయోగించవచ్చండి. ఆ ఫామ్లో మనకి 2 రకాల 3 రకాల ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగింది. నెంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్లో అన్నింటిలో మనం చెప్పడం జరిగిందండి. మొదటి పదము లాస్ట్ పదం తెలిసింది అనుకోండి, n/2 × మొదటి పదము లాస్ట్ పదం మనం ఉపయోగించవచ్చు. ఇది ఒక ఫార్ములా అండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఇంకో ఫార్ములా ఉందండి, n/2 × 2a + n-1 × d అనే ఫార్ములా కూడా ఉపయోగించవచ్చండి. ఇది పెద్ద అయిపోతుంది, ఇది సింపుల్ కాబట్టి దీన్ని ఉపయోగించి చేయొచ్చండి. మనం దాన్ని ఉపయోగించి చేసినట్టు కనిపిస్తుంది అనమాట. మొత్తం ఇక్కడ 12 నెంబర్లు ఉన్నాయండి, 12 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 12 బై
అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అండి, ఒకటి ప్లస్ 12 అండి అంటే 13, రెండు రెండు ఆరులు అండి, 6 × 13 అండి, అదే రాశాను చూడండి, 6 × 13 రాశామండి, మొదటి పదము లాస్ట్ పదము అనమాట. ఓకేనండి, కాబట్టి ఇంకా మళ్ళీ ఎన్ని ఇంటూ 2 ఉందండి, ఎందుకంటే 12 గంటలు 2 సార్లు అవుతుంది అనమాట, ఒక రోజు అంటే అర్థమైతే 2 12 గంటలు ఉంటాయండి, కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ సేమ్ అదే విధంగా గంటలు పడతాయి, కాబట్టి దీనికి ఇంటూ 2 చేసుకున్నారండి, చేసుకుంటే మనకి ఆ విధంగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఏ వాల్ క్లాక్ టేక్స్ 9 సెకండ్స్ ఇన్ రింగింగ్ అట్ 9 o'clock ది టైమ్ ఇట్ విల్ టేక్ ఇన్ రింగింగ్ అట్ 11 o'clock ఈజ్ అని ఇచ్చారండి. గోడ గడియారము 9 o'clock వద్ద 9 సెకండ్లు మోగుతుంది అండి, ఇది 11 o'clock వద్ద ఎన్ని సెకండ్లు మోగుతుంది అని అడిగారండి. ఓకేనండి, ఒక గోడ గడియారము 9 సెకండ్లు 9 o'clock వద్ద 9 సెకండ్స్ మోగుతుంది అండి, మరి 11 o'clock వద్ద ఎన్ని సార్లు మోగుతుంది అడిగారండి. ఈ వాల్ క్లాక్ టేక్స్ 9 సెకండ్స్ ఇన్ రింగింగ్ అట్ 9 o'clock అని ఇచ్చారండి, అట్ 9 o'clock 9 గంటల వద్ద ఈ టైమ్ ఇట్ విల్ టేక్ ఇన్ ట్రింగింగ్ అట్ 11 o'clock అని ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 9 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీ 11 అని ఎక్కువ శాతం అనిపిస్తుంది అండి, కానీ 11 అనేది తప్పు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి, 9 o'clock వద్ద 9 సార్లు మోగుతుంది అనడండి, 9 సార్లు మోగుతుంది అంటే దాని ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేయండి. ఇంటర్వెల్స్ చూసుకున్నట్లయితే మనకి 9 o'clock అంటే మొత్తం మనకి 9 బెల్ల కొట్టాలంటే, 9 బెల్స్ కొట్టాలంటే అక్కడికి ఎంత టైం పడుతుందండి, అండ్ 9 బెల్స్ కొట్టాలంటే 8 ఇంటర్వెల్స్ ఉంటాయండి, అంటే గ్యాప్లు 8 ఇంటర్వెల్స్ ఉంటాయండి, 8 ఇంటర్వెల్స్కి ఎంత పడుతుందండి, 9 సెకండ్లు పడుతుందండి, 8 ఇంటర్వెల్స్కి ఎంత పడుతుందండి, 9 సెకండ్లు, అంటే బెల్లకి మీద గ్యాప్ అనమాట, ఎన్ని ఉంటాయండి, 8 గ్యాప్లు ఉంటాయండి, 8 గ్యాప్లకి 9 సెకండ్లు పడుతుందండి. మరి 11 o'clock ఎన్ని బెల్లు కొడతాయండి, 11 బెల్లు కొడతాయండి, 11 బెల్స్ కొడతాయండి, ఇంటర్వెల్స్ ఎన్ని ఉంటాయండి, 10 ఇంటర్వెల్స్ వస్తాయి కదా, 10 ఇంటర్వెల్కి ఎన్ని సెకండ్లు పడుతుందో కావాలి, 8 ఇంటర్వెల్స్కి 9 సెకండ్స్ పెట్టినట్లయితే 10 ఇంటర్వెల్కి ఎంత పడుతుంది, ఏమవుతుందండి, 10/8 × 9 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 9 పొద్దు 90 అండి, 90/8 అవుతుంది, 8 చూడండి, 8 1 8 అండి, మళ్ళీ 8 1 8 అండి, ఇంకెంత ఉంటుందండి, 2 మిగులుతుంది కాబట్టి 11/2/8 సెకండ్లు అండి. 11/2/8 అంటే మనకి ఏం తీసుకోవచ్చు అండి, పాయింట్ పెట్టుకున్నట్లయితే ఎంత పడుతుందండి, 11/8 చూడండి, 11.20 కదండి, 8 2 16 అండి, ఇంకా 4 × 8 అండి, 11.25 అండి, అంటే 11.25 సెకండ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, రెండు దగ్గరే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి, 9 గంటల వద్ద 9 సెకండ్లు మోగుతుంది కాబట్టి 11 గంటల వద్ద ఎన్ని సెకండ్లు మోగుతుంది అంటే మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఇక్కడ చూడండి, 9 బెల్స్ మోగాలంటే 8 ఇంటర్వెల్స్ ఉంటాయండి, 8 ఇంటర్వెల్స్కి ఎంత టైం తీసుకుంటుందండి, 9 సెకండ్స్ తీసుకుంటుందండి. 11 బెల్స్ మోగాలంటే 10 ఇంటర్వెల్స్ ఉంటాయండి, ఒక ఇంటర్వెల్ తక్కువ వస్తుంది అనమాట. మనం అదే చెప్తామండి, 1 నుంచి 3 గంటల వరకు ఎన్ని ఇంటర్వెల్స్ వస్తాయండి, మధ్యలో 2 ఉంది కాబట్టి 2 ఇంటర్వెల్స్ వస్తాయండి. మనం చూస్తే 1 నుంచి 3 వరకు 3 అనుకుంటే తప్పు అయిపోతుంది అనమాట. అలాగా ఇంటర్వెల్స్ అంటే మొదటిది కానీ లాస్ట్ది కానీ కౌంట్ చేయబడదండి, కాబట్టి చూసుకోండి. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ వచ్చిందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. ఇఫ్ ఏ క్లాక్ స్ట్రైక్స్ 6 times in 5 seconds అండి, ది నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఇన్ 10 సెకండ్స్ ఈజ్ అని ఇచ్చారండి. ఒక గడియారం 5 సెకండ్లో 6 సార్లు మోగుతుంది అండి, 5 సెకండ్లో 6 సార్లు మోగుతుంది, 10 సెకండ్లో ఎన్ని సార్లు మోగుతుంది మనకు కావాలండి, 10 సెకండ్లో ఎన్ని సార్లు మోగుతుంది. ఒక గడియారం 5 సెకండ్లో 6 సార్లు మోగుతుంది, 5 సెకండ్లు అంటే ఇంటర్వెల్స్ మనం చూసుకున్నట్లయితే చూడండి, మొదటిసారి మోగిందండి, తర్వాత ఫస్ట్ సెకండ్కి ఇక్కడ మోగుతుంది, తర్వాత సెకండ్ మళ్ళీ మోగుతుంది, తర్వాత సెకండ్ మళ్ళీ మోగుతుంది, తర్వాత సెకండ్ మళ్ళీ మోగుతుంది అండి, మళ్ళీ తర్వాత సెకండ్ మళ్ళీ మోగుతుంది, అంటే 6 సార్లు మోగింది చూడండి, 1, 2, 3, 4, 5, 6 సార్లు మోగిందండి, 6 సార్లు మోగింది, మళ్ళీ ఇంటర్వెల్స్ ఏమి వచ్చాయండి, 5 ఇంటర్వెల్స్ వచ్చాయండి, సరిపోయిందా లేదండి, 5 సెకండ్లు కదండి, 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు అండి, 5 సెకండ్లకి ఒకటి ఎక్కువగా మోగుతుంది అనమాట, 6 సార్లు మోగుతుంది. అలాగే 10 సెకండ్లు అన్నాడండి, 10 సెకండ్లు కూడా ఒకటి ఎక్కువ మోగుతుంది, ఇటువైపు అటు ఏదో ఒకటి కౌంట్ చేయబడదు కాబట్టి, అంటే ఎన్నిసార్లు మోగాలండి, 11 సార్లు మోగాలండి, అక్కడ 11 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. ఇన్ ఎవ్రీ 30 మినిట్స్ ది టైమ్ ఆఫ్ వాచ్ ఇంక్రీజెస్ బై 3 మినిట్స్ ఆఫ్టర్ షోయింగ్ ద కరెక్ట్ టైమ్ అట్ 5 a.m. వాట్ టైమ్ విల్ ద వాచ్ షో ఆఫ్టర్ 6 అవర్స్ అని ఇచ్చారండి. ఒక గడియారము ప్రతి 30 నిమిషాలకు 3 నిమిషాలు అదనంగా చూపిస్తుంది అండి. సరైన సమయం ఉదయం 5 గంటల వద్ద చూపించిన 6 గంటల తర్వాత వాచ్ ఏ సమయంలో
సరైన సమయాన్ని చూపిస్తుందని అడుగుతున్నాండి. ఏ సమయంలో సరైన సమయాన్ని చూపిస్తుంది? 6 గంటల తర్వాత. వాట్ టైం విల్ ద వాచ్ షో ఆఫ్టర్ 6 అవర్స్ అని ఇచ్చాడు. కరెక్ట్ టైం అని ఇవ్వలేదు కదా, ఇక్కడ సరైన సమయాన్ని చూపిస్తుంది కాదు, తప్పండి. అంటే 6 గంటల తర్వాత వాచ్ ఏ సమయం చూపిస్తుంది? ఏ సమయం అనేది ఏ సమయాన్ని ఇక్కడ మొత్తం తప్పు కొట్టేసిన. ఏ సమయాన్ని చూపిస్తుందండి? ఓకేనండి, సరైన సమయం కాదు, ఏ సమయాన్ని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి 30 నిమిషాలకి ఎంతండి, 3 నిమిషాలు తప్పు చూపిస్తుంది, అదనంగా చూపిస్తుందండి. +3 అయిపోతుంది అనమాట, +3. అయితే 6 గంటల తర్వాత అండి, 6 గంటలు అంటే అటువంటి 30 నిమిషాలు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి 30 నిమిషాలకు 3 అంటే 1 గంట లెక్కేసుకోండి, గంటలు ఏమవుతుందండి, 6 నిమిషాలు అవుతుందండి. అలాంటి 6 గంటలు కాబట్టి 6 6లు ఏమవుతుందండి, 36 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందండి. 36 నిమిషాలు అదనంగా అవుతుందండి, ప్లస్ అవుతుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ అయిన టైం ఎప్పుడు చూపించిందండి, 5 గంటల చూపించిందండి. కరెక్ట్ అయిన టైము 5 చూపించిందండి. 6 గంటల తర్వాత అంటే 6 గంటలు ప్లస్ అదనంగా ఎంత చూపిస్తుందండి, 36 నిమిషాలు అండి, +36 అండి, మొత్తం కలిపియండి. ఏమవుతుందండి, 5 ప్లస్ 6 అంటే 11, 11 36 అని అర్థం అనమాట. 11 36 చూపిస్తుందండి అప్పుడు. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ సమయంలో అంటే 6 గంటల తర్వాత టైం ఎంత చూపిస్తుందండి, 11 36 చూపిస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 30 అండి. ఏ వాచ్ బికమ్స్ ఫాస్ట్ బై 5 మినిట్స్ ఎవ్రీడే, బై వాట్ పర్సెంట్ డజ్ ఇట్ బికమ్ ఫాస్ట్ అని ఇచ్చారండి. ప్రతిరోజు 5 నిమిషాలు వేగంగా ఒక గడియారం తిరుగుతుందండి, ప్రతి రోజు కూడాను 5 నిమిషాలు వేగంగా తిరుగుతుందండి. దాని వేగం ఎంత శాతం పెరుగుతుంది అని అడుగుతానండి. ఎంత శాతం పెరుగుతుందండి, 5 నిమిషాలు వేగంగా పెరుగుతుంది కాబట్టి 5 బై మనకి ఒక రోజుకి 8 నిమిషాలని మీరు లెక్కేసుకోండి. రోజుకి 8 నిమిషాలు, ఒక రోజు ఇజ్ ఈక్వల్ టు 24 గంటలు. మరి అదే ఒక రోజుకి ఇక్కడ గంటలు కాస్త దేనిలో మార్చాలని, నిమిషాలుగా మార్చండి. 24 x 60 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 0 6 4 24 2 6 12 14 అండి, అంటే 1440 అవుతుందండి. ఎంత పెరిగిందండి, అది పెరిగింది బై దేని ఆధారంగా పెరిగిందని చెప్పి మాట, ఒక రోజు ఆధారంగా కాబట్టి రోజు ఎంత అంటే 1440 అండి, ఇంటూ 100 అండి. చేస్తే మనకి ఇది ఆన్సర్ వస్తుందండి. 00 క్యాన్సిల్ చేసేయండి, అప్పుడు ఏమవుతుందండి, 50 by 144 అవుతుందండి, 50 by 144. ఇప్పుడు ఏదైనా టేబుల్తో పోతుందండి, 2 టేబుల్తో పోతుందండి, 225. 2 టేబుల్తో చూసుకున్నట్లయితే 272 అండి. ఇంకా మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశం మనకు కనిపించట్లేదు, 25 by 72 వచ్చింది. ఇప్పుడు మనం పర్సంటేజ్ దీనికి చూసుకున్నట్లేదు, దీని దగ్గరగా ఉండే పర్సంటేజ్ చూడండి, 25 ఇక్కడ ఎక్కడ లేదండి, 50 by 144 ఇక్కడ ఉంది, 50 by 144. కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది, ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది కాబట్టి ఇది అని ఆన్సర్ అవుతుంది, ఇది అని ఆన్సర్ అవుతుందండి. మనకి ఆల్రెడీ 50 by 144 ఉంది కాబట్టి మనకి డిఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేయొచ్చు అండి, మనం పర్సంటేజ్ టాపిక్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాడనమాట. అయితే మీరు ఒకటి గమనించారు లేదు కానీ, ఇప్పుడు వరకు మనము ఆర్ఎస్ఎల్ గారి ఓల్డ్ బుక్ కి న్యూ బుక్ మనం తేడా చూసుకున్నట్లయితే, ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ అనేది ఒక ప్రాసెస్ అంతా కొంతవరకు ఆపించాడండి. న్యూ బుక్ విషయంలోకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఒక టాపిక్ కి మరొక టాపిక్ కి రిలేషన్ అనేది బాగా కలిపాడండి. ఇప్పుడు క్లాక్ అనే టాపిక్ ఉందనుకోండి, క్లాక్ అనే టాపిక్ జామెట్రీకి, పర్సంటేజ్ కి, రేషన్ ప్రొపోర్షన్ కి, అన్నిటికి రిలేషన్స్ కల్పించడం బాగా. కాబట్టి రిలేషన్స్ అన్ని మీకు తెలియాలంటే మాత్రం ఆర్ఎస్ఎల్ న్యూ ఎడిషన్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండి. ఓకేనండి, అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.